హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన సీర కాశపడ్డదా మీ నాయన, మన దోతురు వాళ్ళు కాశపడ్డా ఏంటి? మరి తల్లిగారు 10,000 పట్టు సీర వెక్కినా మరి తల్లిదండ్రికి తురుతుండదయ్యా. బిడ్డ 10 రూపాయల సొమ్ము ఉండవయ్యి, మరి 100,000 పెట్టకుండా కానీ 100 రూపాయలు పెట్టి సీర కొనుక్కుపోయి అవ్వకి ఇస్తే అవ్వ ఎంతో మురిసిపోతుందయ్యా. నా బిడ్డకి సీర తెచ్చింది, నా బిడ్డ గా సీర తెచ్చిందని 10 రూపాయలు తోడి చెప్పుకుంటుందయ్యా. మనకు 10 కోట్ల పెద్ద పేరు అని అవ్వకు నాయనకు బట్టలు వేసుకున్నదమ్మా. చూడండి దాని మాట చూడండి అన్నా, బల్లాన మహారాజు అవ మంచుకున్నది నాయన మంచుకున్న అంటారు. నేను ఎట్లున్నా ఎట్లయినా శ్రీకృష్ణ బొక్క ఆవులు వేయని ఆ నెలలో బోయిడు జాడకు వచ్చినట దొంగలంజం ఉండా అవమిని సొమ్ములు పట్టుకోబోటానికి వచ్చిన అవే అవ్వేది నాయనే అంటే అవ్వ తెచ్చిన రోజు నాయన తెచ్చిన రోజు నా చిల్ల రావాలని నా చెల్లి నా బావ వచ్చినాక నేను దానం చేయాలంటే ఊళ్ళో మంది అన్నారు కదా అంటే బల్లార మహారాజ సచ్చిన పిరిగి 2 రోజులు ఉంచుకుంటామయ్యా అన్న వాళ్ళ మంది మనల్ని దానం చేసుకున్నా. అవ్వ చచ్చిపోయి నాన్న చచ్చిపోయి 9 రోజులు అయితే దొంగల అంజముడు ఏ ముఖం పెట్టుకోండి ఆ ఇంటికి వచ్చినావు ఎల్లు ఎల్లు గెలవాలి ఎల్లవే రామో రామా గెలవాలి మాట్లాడమా రామో రామా చెప్పురు లోకమా ఇవాళ అవ్వ చచ్చిపోయి 9 రోజులు అవుతుంది గియాళ్ళ అవ్వే అవ్వ మంచి కూడా నాయన మంచి కూడా ఆడుతాను చెల్లి. అరే ఇంద్రసేన రాజా సిగ్గు లేదు లంజే మానవ లేదు లంజే ఏ ముఖం పెట్టుకుని వచ్చినావే నా ఇంటికి. నేను 500 పెట్టి మనిషిని తోలినా కాదు 500 కాదు 1,000 రూపాయలు ఇచ్చిన శంకరమల్లి గారికి 1,000 రూపాయలు ఇచ్చి తోలినా 1,000 రూపాయలు వేరే మంచిదే నా చెల్లి రావాలనుకున్నా అన్నా బల్లాని రాజా అవ్వ అవ్వ చచ్చిపోతే అయ్య ప్రాణం పోతే అవ్వ ప్రాణం పోతే వాళ్ళ సావు మతలావు నాకెందుకు చెప్పలేదన్నా అంటే నా ఇంటికి శంకర మల్లయ్యను తోలినన్న అంటనవా నాన్న 1,000 రూపాయలు నా ఇంటికి 4 గాళ్ళ మనిషి వచ్చిండు అన్నా 2 గాళ్ళ మనిషిని తోలినవా నువ్వు వేస్తూ మనిషిని తోలినవు రా నాన్న. మల్లయ్య పెయిన్ అప్పలేదా? పెయిన్ పెయిన్ అయ్యా పెయినా పెయిన్ అంటాడు. నేను పోయే వరకు మీ సెల్లే తిరుపతి రంగం మేయిందని ఆ పక్క పొండి వాళ్ళు చెప్పారు. నేను మెయిన్ అయ్యా ఆడు వేయిండు ఇంటికి వచ్చినాట అన్నా మల్లాని రాజా నా ఇంటికి ఏ మల్లయ్య రాలే. నేను ఏ తిరుపతి తీరంగం వనంది మానంది ఏ తిరుపతి తాటమంటే తీరుతాలు తిరుగుతుంది పోలే అన్నా. నేను ఇంటికాడి ఉన్న నేను ఏ జాతరకు పోలే ఏ తిరుపతికి పోలేదే నన్ను అవ్వ చచ్చిపోతే అన్నా ఓ ఓ అన్నా
సాచి అవతోడి నేను మాటకు నోసుకోకున్నా అయ్యతోడి మాటకు నోసుకోకున్నా నేను అవమకం చూసుకుందే నేను మీరు గుళ్ళడమే గుళ్ళ కానీ మీ ఎత్తు బిడ్డలు ఏసీళ్ళు అమ్మ మీరు చచ్చిన్నాడు మీ మాటకు నోసుకోలేమారు నన్ను రోజులు మీరు చచ్చిన్నాడు మీ ముఖం చూసడానికి నేను నోసుకోపోతే మీ వీర బిరికడ మట్టి వేసేటందుకు మీ బొంద మీరు నేను నోసుకోకపోతే మీ కట్నముల నా చేత ఓ పుల్లేసినందుకు నేను నోసుకోకపోతే బాపు ఓ తల్లి నన్ను అవలేరు బిడ్డరల్లా ఓ అమ్మ అయ్యలేరు బిడ్డలల్లా ఓ బాపు నన్ను అయ్యలేరు బిడ్డను వేసి పెయిన్రా ఎందుకు ఏడతాను ఎవరు వచ్చిన అన్న బల్లారి రాజా నా ఇంటికి ఎవరు దోల గుండ దోల పోతుంది అన్నో మన అమ్మను మన అయ్యను కాల పెట్టినవా బొంద పెట్టినవా అన్న నేను ఇక్కడ దాకా వచ్చినందుకు అన్న బొంద కొడితే బొంద పెడతానేమో నేను మా వయ్య బొందలు చూసుకొని పోతా కాల పెడతానేమో మా వయ్య కాటనాల కళ్ళ తోడు చూసుకొని పోతారా అన్న అన్నా బొంద పెట్టినవా కాళ పెట్టినవా కాట్నాలు దూంచు బొంద పెట్టిన దూంచు అంటాను నువ్వు సత్యమంతురాలు అయితే నీ మొగడు సత్యమంతుడు అయితే తండ్రి కట్నం లోపల నీ మొగని కాళ్ళు ఆగాలి నువ్వు సత్యమంతురాలు అయితే తల్లి కట్నం లోపల నీ కాళ్ళు వేసిన కాంచెలు ఇవాళ తోగ దొరికిందా ఇవాళ దారి దొరికిందా పెళ్ళైన కాంచెలు మరి నెలకోసారు 15 రోజులకోసారి మరి మా బంధువు చూడాలి మా అజ్జను చూడాలి మా అన్న చూడాలి వచ్చినావా నువ్వు వచ్చినా కదా ఆ సొమ్ములు చూడు సుమంత చూడు సీర మొగడు మొగడు ఇలా మొగడు దొరికింది అనవాడు ఇంత ఎత్తి ఇంత మొగని మాటలు పట్టుకోరు ఈ మొగని పట్టుకోరు ఆయనే ఉంటావా దొంగలు అనే ఉన్నాడు వెళ్ళు అవ్వదచ్చింది అనవాడు నా చెల్లె కూడా వచ్చినా నీకు నాకు తెలిపేదానికి ఏదైనా పోతుంది నువ్వు నాకు చెల్లె కాదు నీకు నీ అన్నది కాదు నువ్వు అవ్వదచ్చిపోయినప్పుడు రాలే లోకాకి చూడు గిట్టే చేయరు ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే ఇలా రావద్దా అవ్వ తెచ్చిపోతే రావద్దా కాయ తెచ్చిపోతే రావద్దా 15 రోజులకోసారు 4 రోజులకోసారు మరి వారం రోజులకోసారు మరి మా అమ్మ చూడాలి మా అయ్యం చూడాలి అది రావద్దు లంజే చచ్చిపోయిన కుటుంబం వచ్చింది అన్న బల్లాని రాజా నన్ను అటువంటి నీ ఇంటికాడ నేను అటువంటి ఎండిది నా బంగారం ఉంచవేదాన్ని కాదు నీ ఇంటికాడ నేను బుక్కడ భోజనకున్నా మంచిదే అన్నా నన్ను లంజాని అంటే నా ప్రాణం వెళ్ళిపోతానే నన్ను అన్నాను నన్ను అనరాని మాటలు నన్ను లంజాని అనకు అన్నా మన అవయ్య కట్నాలు చూపెట్టే అన్నా అంటే దొంగలాంజే ఆగో నువ్వు ఇక్కడ దాకా వచ్చినందుకు ఏకుడు వాళ్ళలా ఆగో సోల్తి పట్టుకొని పోయి అక్కడ దాకా పోయి ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా పోయి కాట్నాల గడ్డకు అమ్మయ్య కాట్నాలు చూసుకొని ఆడికి వెళ్ళి అడ్డే పొమ్మని ఎల్ల కొడుతున్నావా అన్న అయ్యో భగవంత నేను నా అవ్వయ్య కడుపులో నేను ఆడవిల్లనై పుట్టి నా గడికి ఇంత కచ్చనా అన్నదమ్ములు అంటారు ఆడబిడ్డలకు అన్నదమ్ములు అంటారు అన్న ఎవని అన్న తమ్మునివని తమ్ముడు ఆడపిల్లలకు అవయ్య ఉన్నంతసేపు రూపాయి బలవావు అవయ్య అటారా అవయ్య ఇంటి అటారా బలం పోయి అటారా బలం ఉంటుంది ఆ ఇంతయ్య ప్రారంభే తెల్లారి ఆడొల్ల బలం పోయి అడవిలగలుతుందే అవో
కన్నునుడని అన్న బలం పట్టుకోనత్తునా, నాకు తమ్ముడున్నడని తమ్మునింటికి ఎత్తున, నాకు అన్నున్న లేనట్టే అటువంటి లేకున్నా లేనట్ట అయిపోయనా. అవ్వా సుందరదేవి నాయనే బాలరాజా, ఇక్కడ దాకా వచ్చినందుకు మీ కాట్నాలు చూసుకుంట కళ్ళతోడని ఎక్కడు వారాల సోల్చి పట్టుకొని అవ్వా భరతాను తీసుకున్నదమ్మా, భరతాను తీసుకున్నదమ్మా, కాట్నాల గడ్డ కట్టదమ్మా, సోల్తో పట్టుకొని వలవలవల తీరుకుంటా అవ్వా నాయనని ఏడుచుకుంటా, కాట్నాల గడ్డ గచ్చి చూస్తే ఏడు చూస్తే ఎనభై ఆమడ కాట్నాలు ఉలికిల్ల గడ్డ అన్ని కాట్నాలే కనబడతాను, ఏకుడు వాళ్ళ సోల్తో పట్టుకొని వచ్చే వరకు అగో ఓ కాట్నం కాల్తాంది ఓ కాట్నముల అటువంటి రెండు కాట్నాల దాకా ఏకుడు వాళ్ళు ఉన్నాయి, ఇదే మా అవ్వ కాట్న కాట్నం కదే మా అయ్య కాట్నం అని అవ్వా కాట్నాల గాడి కలిసి రాదా, కాట్నాల గాడి కచ్చి నా తల్లి రావే సుందరదేవయ్యరా, నాయనాదే బాల మహారాజా, నన్ను నవ్వలేని బిడ్డని ఏసిరా, అయ్యలేని బిడ్డని ఏసిరా, అవ్వా నీ బిడ్డ నచ్చినారు అవ్వా, మీ బిడ్డ నచ్చిందే నాయనానే బాలరాజా, మీ కన్నెల గడికి నేను వచ్చిన నా బిడ్డ వచ్చినానికి ఇప్పుడు మీరు నా దగ్గరికి వస్తారా, ఎడవకే అయిందిరావా అని మీరు నాకు తీరా చెప్పుతారా, నాకు ధైర్యం చెప్పుతారా నారా, నన్ను ఎంతగాని కందరు నా తల్లి, నన్ను ఎందుకని కందరు మీ కన్నడు పాడవాడ, నేను అవగు రోజుకోని బిడ్డనైతున్నా అయ్యగు రోజుకోని బిడ్డనైతున్నా, నీ ఆకాట్నాల కాడ అవ్వయ్య నాది వేసుకుంటా గన్నీళ్ళు తీస్తాంది, నేను ఇంటికాడికి వెళ్ళి తెచ్చిన నా అవ్వయ్యకు పప్పు రూపాయసాలు పచ్చపక్ష పరమాన్నం, ఈ కాట్నాల కాడ పెట్టి నా అమ్మాయిలు వేడుకుంటారని ఓ కాట్నముల ఒక తల్లి కాట్నముల తండ్రి కాట్నముల ఇంటి కాడికి వెళ్ళి తెచ్చిన పప్పులు పాయసాలు పంచభక్షు పరమన్ను కాట్నాల పెట్టి ఓ పాపు నే బాలరాజన తల్లి సుందరదేవి, మీరు ఏ లోకాన ఉన్నావో మీరు ఏ జీవులు అవుతారా, ఉన్న పక్షులు అవుతారా మీద ఉన్నా, మీరు కాకులు అవుతారా మీద ఉన్న, చిలుకలు అవుతారా మీద ఉన్నా, మీరు సీమలు అవుతారా మీద ఉన్నా, ఈ కాట్నాల కాడికి వచ్చి నేను పెట్టిన అయ్యా నేను పెట్టిన అన్నము తింటారా, నీ బిడ్డ సేది అన్నాయినా అన్న వల్ల తిని పోతరానే, రెండు ఆత్మలు చూసిన వారు రెండు కర్రెని కాకులవు తారం ఎత్తుకుని వచ్చి అలాపుడు ఏళ్ళు ఇస్తారని ఉత్తి ఇస్తారు అన్నం పెడితే రెండు కర్రెని కాకులవు తారం వేసుకొని వచ్చి బిడ్డ పెట్టిన పరమన్న అనుభూతన ఏస్తానయాట, కాకుడు అవతారం వేసుకొని వచ్చి నేను పెట్టిన అన్నం అనుబోధన ఎత్తారని కాకుల మొత్తం చూసుకుంటే వలవల వలవల కన్నీళ్ళు ఇస్తే ఆ కాకులు అనుకున్నాయి మనము ఈడ కనబడితే మన బిడ్డ ఇంకా ఏడుస్తుందా అని, బిడ్డ పెట్టిన అన్నం తిని రెప్ప రెప్పలు కొట్టి పక్షులు లేచిపోతాను, బిడ్డ చూసుకున్నాక గానాడు తల్లిదండ్రి ఆత్మకు తురుస్తాయి
చేసుకున్న కొరత ఇంద్రశేన రాదన్నాడు బామ్మ ఇట్లా ఏడితే కూళ్ళ వెక్కి ఏడిపిస్తే మీ అవ్వ లేచి రాదు మీ నాయన లేచి రాడమ్మ బామ అటువంటి మీ నాయన మీ అవ్వ ఒక్కరని కాకుండా అవుతాను వెతుకొని వెళ్ళి నన్ను వెళ్ళారు బామ సర్గం సాగిపోయిల్లు బామ మన ఇంటికి మనం పోతామరా మన ఉత్త మనుషులు కాదు రెండు గర్భవతి నీ గర్భాన కొడుకు పుట్టిన నీ గర్భాన బిడ్డ పుట్టిన మీ అవ్వ పేరు పెట్టుకుందాము మీ నాయన పేరు పెట్టుకుందామని భార్యకు ధీరే చెప్పిండు ధైర్యము చెప్పిండే ధీరదైనా చెప్పి ఇంటికి తీసుకొని వస్తా ఉన్నాడు ఆ భార్యకు ధీరే చెప్పి ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొని వచ్చిండు ఇంటికి తీసుకొని వచ్చి ఏ పండు వినబుద్ధైనా ఏ ఫలం వినబుద్ధైనా మరి భార్యను ఒక తోడ పుట్టిన చెల్లె లెక్క అనుకుంటాడు మరి తోడ పుట్టిన చెల్లె లెక్క అనుకుంటే గడియల కొద్దిగా గడిపినమ్మా గడపని పెరుగుతాంటే ఓ గడియల్ ఒకరి ఇంతలు పుట్టిన రెండు గడియల్లో నేను మనం ఓరి మూడు గడియల్లో ముద్ద వింటాం ఆయన నాలుగు గడియలను వసంతలు వాసి ఐదు గడియల ఆవతులు ఓసి ఆరు గడియల రెండు పనులు ఓరి ఏడు గడియల్లా ఇలక పనులు ఓరి ఎనిమిది గడియల్లో ఒకటి ఏడు పాడి తొమ్మిది గడియల తురతలమే గర్భం మినమినక లాస నిత్యమయ గర్భం సేదులు సన్నమయ శివకట్టు వదలాయ పట్టంత భస్మయ బేలంత రూపాయనమ్మ అమ్మ తొమ్మిది గడియల గర్భవాసిరా రామారా గడియల గర్భవతి ఆగు తొమ్మిది గడియల తొడతల గర్భం ఇనుమిన కాళ్ళ శ్రీచ్చమయ గర్భం చేతులు సన్నమయ శివకట్టు వదిలే పట్టంత పసుప బేలంత రూపాయనమ్మ మహేంద్రగిరి నగరంలో అడవిల్ల ఇంద్రవతి గర్భసార సక్కరి కొడుకు పుట్టానమ్మా ఎంతైనా తల్లి దా షొల్లు కల్ల చూసి తల్లి తాలంటే తానం పోసిర్రు తల్లికి తానం పోసి మారు వస్త్రం విడుచు ఆగు అటువంటి మహిళ వస్త్రం విడుచు మారు వస్త్రం కట్టించు పులివాయలు కుమలతోటి పుట్టు మహిళలు తీసి ఆ కొడుకును తల్లి ఇంద్రవతి చేతులు పెడితే ఇంద్రవతి నా గర్భస్థాన సక్కరు కొడుకు ఉట్టిండాలని సంబరపడుతున్నదమ్మ అంటే ఇంతే ఇంతే పిల్లగాడు చూడు అది పదకొండు ఇరవై ఒక్క దిన దగ్గరికి వచ్చిన్నాడు ఆగు అటువంటి చూడండి నా కొడుకు పేరు పెట్టాలని బ్రాహ్మణులు విలిపించి నా కొడుకు పేరు పెట్టిస్తానని ఆ బ్రాహ్మణులు విలిపించిండ్రు అటువంటి ఇంద్రసేన మహారాజు ఆ తల్లి ఇంద్రవతి మరి ఆ పిల్లగాని తాతమ్మ మహేంద్ర మహారాజు మహాలక్ష్మీదేవి వీళ్ళందరూ బ్రాహ్మణులు విలిపించిండ్రు బ్రాహ్మణుల చుట్ట కూర్చుండే పెట్టిండ్రు అయ్యా బ్రాహ్మణులు నాకు సక్కని కొడుకు పుట్టిండు తొలసూరు కొడుకు మరి అటువంటి నా కొడుకు పేరు పెట్టిండ్రని చెప్పి బ్రాహ్మణులకు చెప్పే వరకు బ్రాహ్మణులకు చెప్పే వరకు అటువంటి వచ్చిన బ్రాహ్మణులు కాదు వచ్చిన బట్టి బ్రాహ్మణులు పాండితుల పంచంగాలు చూస్తారు చూసినట్టున్నా సూర్యబలం చెప్పినట్టున్నా చంద్రబలం ఏనాడు పాండితుల పంచంగాలు అడుగుతా అంటే పిల్లగారి పేర్లు రెండు పేర్లు వస్తాయి ఎందుకయ్యా అంటే పిల్లగారి పేరు ఫస్ట్ పేరు సింతపూమాల మరి జన్మనామంలో నరియంసమారాజు అనే పేరు వస్తుంది పిల్లగారి పేరు జనమనామౌల నరియంస మారాజు అన్న పేరు వస్తుంది నరియంస మారాజు అని పేరు పెట్టి పిలిస్తే తండ్రికి గండం తల్లికి నాగన్న రూపం వస్తుంది పన్నెండేళ్ల దాకా తల్లి విలువ తండ్రి విలువద్దు పన్నెండేళ్ల తర్వాత తల్లి విరిసిన ఏం గండం లేదు తండ్రి విరిసిన ఏం గండం లేదు పన్నెండేళ్ల దాకా
చింతపూ మహారాజా పిలుచుకోవాలని ఓ తల్లి ఇంద్రవాది ఓ తండ్రి ఇంద్రశిర రాజా మీ కొడుకు పేరు నరియంస మహారాజాని పేరు పెట్టి పిలవద్దయ్యా 12 ఏళ్ళ దాకా చింతపూ మహారాజాని పిలుచుకోండి చింతపూ మహారాజాని పిలుచుకున్నాక తండ్రి 12 ఏళ్ళ తర్వాత నరియంస మహారాజాని పిలుచుకోండి అయ్యా కొడుకు పేరు చింతపూ రాజు రామారామ అక్కడ భార్య భర్తలు కలిసి మెలిసి కాపురం చేసినాడు భగవంతుడి కళ్ళ చూసిండు ఓ కొడుక బల్లాన మహారాజా చెల్లె పెళ్లి చేయబట్టి అవ్వ కన్నం పెట్టలేదు నాయన కన్నం పెట్టలేదు చెల్లెకు పెళ్లి చేయలేదు కొడుక నీ అహంకారం అడుగు పట్టా నీ గౌరవంతం గంగమ్మ దొక్కల్లా అని బల్లాన మహారాజు భాగ్యవతి కడుపు లోపల బిడ్డ పలం కొడి కట్టిండు బల్లాన మహారాజు కడుపు లోపల ఏనాడు భాగ్యవతి కడుపు లోపల బిడ్డ పుట్టింది 21 రోజుల దగ్గరికి వచ్చినప్పుడు బల్లాన మహారాజు ఏమన్నాడు బట్టు బ్రాహ్మణులు విలిపితే ఎండి పోతుంది బంగారం పోతుంది భాగ్యవతి కన్న బిడ్డ పేరు పద్మవతి అంటే ఏనాడు పేరు పెట్టిండ్రు ఇక్కడ బిడ్డలు దాదుకుంటారు అక్కడ కొడుకులు దాదుకుంటా అంటే మహేంద్ర నగరం లోపల ఇంద్రసేన మహారాజు రాజ్యం మీద కూర్చుని దానం చేస్తాడు ధర్మం చేస్తాడు వచ్చే రాజులు వస్తాడు పోయే రాజులు పోతాండ్రు ఆ రాజు కింద పనిచేసేటోళ్ళు ఏనాడు ఇంద్రసేన మహారాజుని కళ్ళ చూసి అయ్యా పోతాండి ఇంద్రసేన మహారాజు నిన్న కాక మొన్న నీ కొడుకు పేరిన పండుగ చేసిన వాట ఏం పేరు పెట్టుకున్నావయ్యా పోతాండి ఇంద్రసేన రాజా ఏందయ్యా రాజుల కులంలో పుట్టినప్పుడు రాజుల పేరు పెట్టుకోవాలి చింతపూ మహారాజా బంతి పువ్వు పెట్టుకోపోయావు అల్లి పువ్వు పెట్టుకోపోయావు తంగడి పువ్వు పెట్టుకోపోయావు నిమ్మ పువ్వు పెట్టుకోపోయావు కొబ్బరి పువ్వు పెట్టుకోపోయావు గసిందమలకాయ పువ్వు పెట్టుకోపోయావు యాప పువ్వు పెట్టుకోపోయావు రేగు పువ్వు పెట్టుకోపోయావు నిమ్మ పువ్వు పెట్టుకోపోయావు టమాటా పువ్వు పెట్టుకోపోయావు కాకర పువ్వు రాజుల కులాలు పుట్టి రాజుల పేరు పెట్టుకోవాలి గా చింతపూ మహారాజు ఏం మంచుకునేదయ్యా ప్రజల మాటకు పాటలు పడ్డాడు ఇంద్రసేన రాజు బిడ్డ అటువంటి జలమనామంలో వచ్చిన పేరు నరియంస రాజు అన్నాడు జలమనామంలో వచ్చిన పేరు నరియంస రాజు అన్నాడు కనుక 3 బుక్కల రక్తము వక్కిండే నావాసురాజు గిర్ర నడ్డంబడి పాయన అంటే ఆ శుంకర మలయ కళ్ళు చూశాయో రాజు అంత చేస్తాడని రాజుని ఎత్తుకొని బంగ్లాల ముందరకు వచ్చారు ఓ తల్లి ఇంద్రవాతి దేవి నీ కొడుకు పేరు నరియమ్మ సమారా చెప్పాక నీ భర్త ఎరేరు చూపు చూస్తాను ఎలిగల్లు చేస్తాడు వాళ్ళు భర్తను తీసుకొని నీ ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్పింది గబుడు గా తల్లి ఇంద్రవతినే అమ్మా నీకేమనిపిస్తుంది నాదా బాబా ఇంద్రవతి అది నారాయణుడా నారాయణ పోయిన 3 బుక్కల రక్తం నక్కిన నా కళ్ళల్లో ఏమదూ తొలగనవాడతాళ్ళమ్మా నేను బతకబోనే ఓ బాబా ఇంద్రవాది ఇంద్రవాది ఓ బాబా ఇంద్రవాది ఏమి నా పానానికి నేను పోతున్నానమ్మా మన కొడుకు చింతపూ రాదు పసిపిల్లగాళ్ళ పోయే పిల్లలైనా తల్లి వీణ దూలేతరు తండ్రి వీణ దూలేస్తారమ్మా తల్లిదండ్రి వీణ దుమ్ము చేసినాడు తల్లి కోపాన్ని కట్టి దెబ్బ కొడితే తండ్రి తాడు పురికత్తరు పిల్లలు తండ్రి దెబ్బ
పొగొట్టినాడు తల్లి సాటి గురికత్తరమ్మ పిల్లలు